శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సచివాలయ విద్యుత్ శాఖ ఉద్యోగి రాజమహింతి సతీష్ కుమార్పై టెక్కలి రూరల్ సీఐ సూర్య చంద్రమౌళి దాడి చేసిన ఘటన వివాదాస్పదమైంది. తన ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించాడన్న కోపంతో స్టేషన్కు పిలిపించి సీఐ దాడికి దిగినట్లు బాధితుడు ఆరోపించాడు. దాడిలో గాయపడ్డ తాను సమీపంలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న సహ ఉద్యోగులంతా ఆసుపత్రికి చేరుకుని బాధితుని పక్షాన నిలిచారు. విద్యుత్ ఉద్యోగిపై జరిగిన దాడిని విద్యుత్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. దాడి ఘటన జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. అయ్యప్ప నగరు అక్కడ 3 మీటర్లున్నాయి. 3 మీటర్లలో వాళ్ళ మీటర్ ఏదని తెలియదు, సర్వీస్ నెంబర్ రాయలేక సార్ అది ఏంటో తెలియదు అని చెప్పి నేను ఒకసారి ఆ కనెక్షన్ తప్పించు అది మీరు తీసుకెళ్లి అమౌంట్ కట్టండి అంటే ఇచ్చేస్తామన్నారు. అక్కడి నుంచి వచ్చేసాను, వచ్చి నేను లైన్ లోకి వెళ్ళిపోయాను. మధ్యలో 2 సార్లు ఫోన్ చేశారు, స్టేషన్కి రండి, డాబా మీదకి రండి అని ఫోన్ చేశారు. అయ్యప్ప నగర్ లైన్ కి కనెక్షన్ నువ్వే వెళ్ళావంటే నేను వెళ్ళాను. అవి పక్కన సీఏ గారు ఎవరు మరి అని తెలియదు. ఆయన అయితే లెగిసి మరి ముందే చూడలేదు, వచ్చి కొడిసారనమాట బొగ్గల మీద తల మీద గడుకొచ్చి సార్ సార్ చెప్పింది ఏమంటే నువ్వే చెప్తావు, నువ్వు చెప్తే నేను పెద్ద హీరోవా, నేను చేస్తేనే పెట్టేస్తాను కావాలని చుట్టుపక్కల అందరూ సాక్షి ఇప్పిస్తాను అని చెప్పి భయపెట్టారు. ఆయన మళ్ళీ సీఎగర్ మళ్ళీ లేచి మళ్ళీ కొట్టిస్తారు. నాకు ఇదంతా లౌత్ కేసు పెడతామని చెప్పారు, ఫస్ట్ ఛాన్స్కి వదిలేయండి అని చెప్పి అంటే అలాగొచ్చేస్తాను బయట.